गुड मॉर्निंग नमस्कार ओवराल निरी शेयर मार्केट गमनते सेंसेक्स 143 पाइंट्लु निफ्टी 167 पाइंट्लु इक विदेशी सूचीलु कोई अप ट्रेंड कोई डाउन ट्रेंड जरिगिंदी इक मुख्यंगा वारं गमनते मुख्यंगा शेयर्स अन्नी वारमंता अप अंड डाउन को वेल जी इक कंपनी डिजिटल वेप मल कोई विभाग रंगल को डिमेंड अदे विधा रेल इरवे डिसेंबर तो पोलिस्ते गत मेट्रो नगर वारी चूस्ते नियामक वृद्धि हैदराबाद 12% वृद्धि साधि तेल स्थान में निचिंद बेंगलूरु रिक्रूटमेंट 11% मुंबई 8 पुणे 4 चेन्नई 6% अधिकमें ढिल्ली स्थिर कलकत्ता 3% तिरुवनंतपुरम वृद्धि साधించింది अभिवृद्धि चंद्र नगरालों अहमदाबाद 21% అధికమే తెలుస్తానలో ఉంది ఐటీ ఫార్మా బ్యాంకింగ్ రంగాలు ఈ నగరానికి అండగా నిలిచాయి ఇక ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్స్ మెటల్ ఐటీ షేర్లు కూడా రాణించాయి శుక్రవారం సెన్సెక్స్ 143 పాయింట్లు పెరిగి 59740 స్థిరపడింది నిఫ్టీ కూడా పెరిగింది ఇంట్రాడేలో ఒడిదుడుకు ట్రేడింగ్ సెన్సెక్స్ ఉదయం 174 పాయింట్ల లాభంతో 59776 వద్ద నిఫ్టీ 52 పాయింట్ల పెరిగి 17798 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి కరోనా భయాలు కొనసాగుతున్న తొలి సెషన్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మొగ్గు చూపడంతో సూచీలు ఉత్సాహంగా ముందుకు కదిలాయి తొలి భాగంలో సెన్సెక్స్ 582 పాయింట్లు పెరిగి 60135 నిఫ్టీ 159 ఎగిసి 17920 ఇంట్రాడ గరిష్టాలను అందుకున్నాయి ఈ దశలో అనుహేమగా అమ్మకాలు వెలువెత్తడంతో సూచీలు ప్రథమార్థంలో అర్జించిన లాభాలని ఆవిరయ్యాయి ఈరోజు ద్రవ్యోల్బణ అమెరికా జాబ్ డేటా వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్త వహిస్తున్న విక్రయాలను పాల్పడినట్లు నిపుణులు తెలిపారు అయితే మిడ్ సీజన్ నుంచి కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్లు జరగడంతో సూచీలు వారాంతాన్ని స్వల్ప లాభంతో ముగిశాయి మార్కెట్లో మరిన్ని సంగతులు బోనస్ షేర్లు జారీ చేసేందుకు బోర్డు సమావేశం నిర్వహించిన నైపేపులో ఈజ్ మైట్రీస్ షేర్ 5% లాభపడి 565 వద్ద స్థిరపడింది మూడో త్రైమాసికంలో బుకింగ్లో 40% వృద్ధిని సాధించడంతో మైక్రోటెక్ డెవలపర్ల షేర్ 1% పెరిగి 1205 వద్ద నిలిచింది ఇక నేడు రేపు ఎస్బీఐ ప్రాపర్టీ షో హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ మెగా ప్రాపర్టీ షోను నిర్వహించింది శని ఆదివారంలో హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్లో హాల్ 2లో ఈ ప్రదర్శన జరగనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు నగరానికి చెందిన 50కి పైగా నిర్మాణ సంస్థలకు చెందిన నివాస వాణిజ్య సముదాయాలు ప్రాపర్టీ షోలో ప్రదర్శన ఉంటాయని పేర్కొన్నారు అఫోర్డబుల్ హౌసింగ్ వ్యక్తిగత గృహాలు విల్లాలు కమర్షియల్ అన్ని రకాల ప్రాపర్టీ షోలు ఉంటాయన్నారు గృహ రుణాలకు సంబంధించిన స్టాల్ కూడా అందులో ఉన్న అందుబాటులో ఉంటాయని దీంతో ప్రాపర్టీ నచ్చితే అక్కడికక్కడే బుక్ చేసుకునే వీలుంటుందని తెలిపారు ప్రవేశం ఉచితం ఇక రేరా లేకుండానే విక్రయాలు ఇక గృహ కొనుగోలుదారులకు భద్రత పెట్టుబడులకు రక్షణ కల్పించే టీఎస్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ లక్ష్యాన్ని కొందరు డెవలపర్లు తూట్లు పొడుస్తున్నారు నిర్మాణ అనుమతులు రాకముందే రేరాలో నమోదు చేయకుండానే అవిభాజ్య స్థలాల వాటా కింద యథాచ్ఛగా విక్రయాలు చేస్తున్న కొందరు డెవలపర్లు అయితే స్థల యజమానితో ఒప్పందం చేసుకుని తనది కాని స్థలంలో ఆకాశ హర్మం నిర్మిస్తున్నారని మాయమాటలు చెప్పి కొనుగోలుదారులకు కుచ్చుటోపి పెడుతున్నారని ప్రతిపాదిక హెచ్ఎండిఏ అనుమతులు అనే బ్రోచర్ ముద్రించి యూడిఎస్ కింద విక్రయాలనే చేస్తుంది కరోనా సమయంలో పుట్టకొచ్చిన ఒక సంస్థ మెట్రల్లో 3.04 ఎకరాల్లో లగ్జరీ అపార్ట్మెంట్ నిర్మిస్తున్నామని ప్రకటించింది 100 మంది నుంచి 1525 చదరపు విస్తీర్ణంలో మొత్తం 273 రెట్లు 3 పడకల గదులను నిర్మిస్తున్నామని సామాజిక మాధ్యమాల్లో విరీతమైన ప్రచారం చేసింది అయితే ఈ ప్రాజెక్టుకి ఇప్పటి వరకు నిర్మాణ అనుమతులు రాలేదు టీఎస్ రేరాలో నమోదు కాకుండానే 60-80 వరకు గృహాలను విక్రయించడం గమనార్హం విక్రయ ధరకు కూడా వేరువేరుగా ఉంటుందట రెగ్యులర్ ధర 3,499 కాగా ఆఫర్ కింద 2,022కే విక్రయిస్తుందట అంటే 2 బిహెచ్ఏ ధరకు 24.20 లక్షలు అదే బ్యాంకు రుణం ద్వారా కొనుగోలు చేస్తే చదరపు 2,600 అంట 2
బిహెచ్ఏకి 28.60 లక్షలు అవుతుంది. ఇందులో 50% ముందస్తు సొమ్ము చెల్లించాలని, మిగిలిన సొమ్ముకు మాత్రమే లోన్కు వెళ్ళాలని షరతు ఉంటుందని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇక కరోనాతో గృహాలకు డిమాండ్. హైదరాబాద్లో గృహ నిర్మాణంలో ఐటీ ఉద్యోగుల వాటనే ఎక్కువగా ఉంటుంది. ఫార్మా మినహా అన్ని రంగాలు కొంత ప్రభావితమయ్యే ఇక ఆకాశం అద్దుగా రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. సోమవారం నుంచి తాజా గోల్డ్ బాండ్ సావరీన్ గోల్డ్ బాండ్ తాజా ఇష్యూ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. సావరీన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 21-22 ఇది సిరీస్ ఇది జనవరి 10వ తేదీ నుండి 14వ తేదీ వరకు స్కీమ్ అందుబాటులో ఉంటుంది. బాండ్ ధర 4786 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటనలో పేర్కొంది. ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే 50 రూపాయలు ధర తగ్గుతుంది. అంటే బ్యాండ్ 4736కి లభిస్తుంది అన్నమాట. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 3 వరకు అందుబాటులో ఉన్న 8వ సిరీస్ ధరతో పోల్చితే 4790 తాజా ఇష్యూ ధర 5 రూపాయలు తక్కువ కావడం గమనించడం. స్టాక్ ఎక్స్చేంజ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్దిష్ట పోస్టాఫీసులు బ్యాంకులు స్టాక్ ఎక్స్చేంజ్లు ఎన్ఎస్సి బిఎస్సి గోల్డ్ బాండ్ లభ్యమవుతున్నాయి. గూగుల్పై విచారణ సిసిఐ విచారణ ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపణలపై గూగుల్పై విచారణకు కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. కాంపిటీషన్ చట్టం 2020 సెక్షన్ 4 ఉన్న నిబంధనలను గూగుల్ ఉల్లంఘించిందని కమిషనర్ ప్రాథమికంగా భావించింది. డిజిటల్ న్యూస్ పబ్లికేషన్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు సిసిఐ విచారణ చేపట్టింది. ఫిర్యాదుపై విచారణ జరిపి 60 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా మనము ఈ వారంలో కొన్ని షేర్లు అప్ కావడము కొన్ని షేర్లు డౌన్ కావడం మనం గమనించాం. ముఖ్యంగా మనకు ఏదైతే ఈరోజు ఈ వారంలో జరిగినటువంటి అన్నీ కూడా అనాలిసిస్ను మనం చేస్తున్నాం. ఆ అనాలిసిస్లో భాగంగా ఏ షేర్లు పెరిగాయి ఏ రోజు ఏం జరిగింది అనే దాన్ని కూడా ఒకసారి విశ్లేషించేద్దాం. ముఖ్యంగా మనకు పవర్ గ్రిడ్ పవర్ ఫైనాన్స్ అదేవిధంగా మనకు ఒకరోజేమో ఇండియన్ హిందూ సింధు బ్యాంక్ జిందాల్ బంధన్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ మదర్సిన్ సుమి బజాజ్ ఫైనాన్స్ ఏషియన్ పెయింట్స్ ఇవి కొంత పెరగడం జరిగింది. తర్వాత మళ్ళీ ఫార్మా రంగ షేర్లు పెరిగాయి. సిప్లా మార్పిన్ ల్యాబ్ సన్ ఫార్మా అదేవిధంగా ఇవన్నీ కూడా కొన్ని పెరగడం జరిగింది. ఒకరోజు డౌన్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా ఓవరాల్గా చూస్తే ఎక్కువగా ఫార్మా రంగ షేర్లు అప్రెండ్ వెళ్ళేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మనము ఈ వారం ఈ వీక్లీలో యాప్షన్స్కు మనం గమనించుకున్నట్లయితే నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద కూడా ఇప్పుడే విశ్లేషణ చేద్దాం. ఐటీ రంగ షేర్లు 12వ తారీఖు రిజల్ట్స్ను పోస్ట్ చేస్తున్నాయి. దాన్ని బట్టి మనకు ఏదైతే టీసీఎస్ ఉందో బైబ్యాక్ చేస్తుందని చెప్పి ఇప్పుడిప్పుడే మనకు వార్తలు వస్తున్నాయి. కాబట్టి అది కూడా అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. టీసీఎస్ నమస్తే, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క న్యూస్ను విరమిస్తూ నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే, ధన్యవాదాలు.